ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందన్నారు బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్ర రావు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ ను కలిసిన రామచంద్ర రావు టీఆర్ఎస్ అధికార దుర్వినియోగంపై సీబీఐ విచారణ జరిపించాలని కోరారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ నేతలు భారీగా డబ్బులు పంచారని ఆరోపించారు. దొంగ సర్టిఫికెట్స్ తో దొంగ ఓట్లు నమోదు చేయించారని ఆరోపించారు. పీఆర్సీపై లీకులిచ్చి ఎన్నికల్లో గెలిచిందన్నారు. ఈ యొక్క ఎలక్షన్స్ కు అన్ఫేర్ ప్రాక్టీస్ అంటే ఇది పద్ధతి ప్రకారంగా జరిగిన ఎన్నికలు కాదు. ఇది ఎన్నికల్లో ముఖ్యంగా ఏదైతే డబ్బు పంచకూడదో, ట్రాన్స్పోర్ట్ చేయకూడదో, బోగస్ ఓటింగ్ రాయకూడదో, ఇవన్నీ కూడా ఉల్లంఘించి ఈరోజు ఎమ్మెల్సీగా కొన్ని స్వల్ప ఓట్లతోనే టీఆర్ఎస్ పార్టీ గెలుచుకునేటటువంటిగా దిశలో వచ్చింది. ఇవన్నీ కూడా మేము ఎలక్షన్ కమిషన్ గారికి దీని మీద सीबीआई एंक्वैरी अड़ता उन्ना मैं एलक्ष कमीशन आफ् इंडिया पंस्ता एलक्ष कमीशन आफ् इंडिया चीफ एलक्ष कमीशन इक स्टेट इध चारा सीरियस विषय राबोये रोज नागरिक सारी एन कई दाटो डबी गूगल पे चे एंकंटे गूगल पे चे पुलिस पड़कोलेर एवर पड़कोलेर काबटे सांकेतिक डेवलपमेंट मिस्यूज चेयडम अभी